కాకినాడ ఎమ్మెల్సీ అనంత బాబును వెంటనే అరెస్ట్ చేసి సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు కర్నూలు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. జగన్ ప్రభుత్వంలో ఎస్సీలపైన దాడులు అనేకం జరిగాయని, ఇప్పుడు నేరుగా ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి అతని కారులోనే వారి ఇంటి వద్దకు వెళ్లి మృతదేహాన్ని అప్పజెపితే ఇప్పటి వరకు అతనిపై చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలకు దారితీస్తుందని, ఎమ్మెల్సీ అనంతబాబును వెంటనే అరెస్ట్ చేయాలని, సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు జేమ్స్ అన్నారు. కాకినాడ ఎమ్మెల్సీ అనంతబాబును వెంటనే అరెస్ట్ చేసి సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు కర్నూలు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. జగన్ ప్రభుత్వంలో ఎస్సీలపైన దాడులు అనేకం జరిగాయని, ఇప్పుడు నేరుగా ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి అతని కారులోనే వారి ఇంటి వద్దకు వెళ్లి మృతదేహాన్ని అప్పజెప్తే ఇప్పటి వరకు అతనిపై చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు దారితీస్తుందని, ఎమ్మెల్సీ అనంతబాబును వెంటనే అరెస్టు చేయాలని, సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు జేమ్స్ అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి ఖలీల్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఖలీల్ చెప్పండి. ఏదైతే ఉందో కాకినాడ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకు సంబంధించి ఇవాళ అతని ప్రభుత్వం ఏదైతే సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి ఇవాళ కలెక్టరేట్ ఎదుట టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు జేమ్స్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కర్నూలు కలెక్టర్ ఎదురుగా ధర్నా నిర్వహించారు. జగన్ ప్రభుత్వంలో ఎస్సీలపై అనేక దాడులు జరిగినప్పటికీ ఇప్పుడు కూడా ఎవరిని కూడా అరెస్ట్ చేయకపోవడము చాలా దారుణం అని చెప్పేసి కూడా ఆయన ఏదైతే ఉందో డిమాండ్ చేయడం జరిగింది. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం జరిగింది. ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం ను కత్తితో పొడిచి తన కార్లను వారి ఇంటికి దిగి మృతదేహాన్ని అప్పజెప్పినా కూడా పోలీసులు ఇప్పటివరకు కేసు నమోదు చేయకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపించడం జరిగింది. ఎమ్మెల్సీ అనంతబాబును వెంటనే అరెస్ట్ చేయాలి, అదేవిధంగా సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఆదుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా
పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా ఎస్ఎస్ఎల్ జిల్లాధ్యక్షుడు జేమ్స్ డిమాండ్ చేయడం జరిగింది. ఇదే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. వెంటనే ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేయాలి, అదేవిధంగా సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని కూడా ప్రభుత్వము అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గలీ. అనంతబాబును వెంటనే